మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధి నవ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, చతుర్థి తిథి, జ్యేష్ఠ నక్షత్రం, శనివారం. ఈరోజు మనమంతా మహాలక్ష్మిని ప్రార్థించాలి. ఈరోజు సంకష్టహర చతుర్థి కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఓం మహాలక్ష్మియై నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మహారాజు యుద్ధంలో ఓడిపోయి పదవిని కోల్పోతే ప్రజలు అతడిని గౌరవించరు. అలాగే పూలు పుష్పించని, పండ్లు కాయని చెట్లను ఎవరూ పట్టించుకోరు. ధన్ లేని వారిని కూడా సమాజం చులకనగా చూస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఓ ప్రధానమైన అంశం ఉంది. ఒక తండ్రి తన పిల్లల్ని చిన్నప్పుడు కంటికి రెప్పలా చూస్తే ఆ తర్వాత శక్తిహీనుడైతే పిల్లలు అతడిని వదిలిపెట్టరు. ఎందుకంటే గతంలో తమను తండ్రి పువ్వుల్లో పెట్టి చూసుకున్న విషయాన్ని మరచిపోలేనంత కృతజ్ఞత వారిలో ఉంటుంది. దీన్నే ఇంకో కోణంలో చూస్తే బాధ్యతలు మరచి భార్యా పిల్లల్ని పట్టించుకొని కుటుంబ యజమాని కాలక్రమేణా అనారోగ్యానికి గురైతే భార్యా పిల్లలు పట్టించుకోరు. ఇక్కడ మరో విషయం ఏంటంటే మంచివారు ఏదైనా పొరపాటు చేస్తే క్షమించాలి. ఎందుకంటే అది పొరపాటు. విలువైన ముత్యం కానీ వజ్రం కానీ మట్టిలో పడిపోతే దాన్ని తీసుకుని శుభ్రపరిచి మళ్ళీ తీసుకుంటాం, వదిలివేయలేం కదా. అప్పుడు వారు మరింత ఎక్కువగా ప్రేమిస్తారు. అదే దుర్మార్గులు తప్పులు చేస్తూనే ఉంటారు, అది వారికి అలవాటుగా మారుతుంది. మనకిష్టమైన మనుషుల్ని వదులుకోలేం కదా. సంకష్టహర చతుర్థి ప్రత్యేకం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనమంతా సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. పిల్లలకు విద్యాబుద్ధులు ప్రాప్తించాలనే సంకల్పంతో మనమంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. అయితే ఉపవాసం అంటే చాలామంది అన్నపానీయాలు తీసుకోకపోవడం అనుకుంటారు. కానీ ఉప అంటే దైవానికి సమీపంగా, వసించడం అంటే జీవించడం అని అర్థం. ఉదయం నుండి రాత్రి వరకు కోపతాపాలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలి. పగలు నిద్రించకుండా నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈరోజు ఉదయాన్నే ఒక పసుపు ముద్దను మట్టి పాత్రలో ఉంచి దానిపై మూతను ఉంచాలి. మూతపై దీపాన్ని వెలిగించి జ్యేష్ఠాదేవిగా భావించి పూజించాలి. పూజానంతరం పాలను నైవేద్యంగా సమర్పించి ఆ పాలను పాత్రలో కలపాలి. తర్వాత పాలను పసుపు ముద్దను కలిపి తులసి చెట్టుకు పోయాలి. వాస్తు పరిక్షేమం కార్యక్రమానికి స్వాగతం. చిన్న వయసులోనే మధుమేహం సంక్రమించిన వారు, శారీరక దౌర్బల్యంతో బాధపడుతున్న వారు నీలతాడి దుంపల చూర్ణాన్ని ప్రతినిత్యం వినియోగించాలి. క్రమం తప్పకుండా ఈ చూర్ణాన్ని వినియోగిస్తున్నట్టయితే ఆ సమస్యలన్నింటి నుండి తప్పక ఉపశమనం లభిస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు జ్ఞానవృద్ధి, విద్యాభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం ఒక పీటపై స్వస్తిక్ వేసి దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి. విగ్రహం ముందు బియ్యం పోసి స్వామివారిని యాలకుల మాలతో, తెల్ల జిల్లేడు పూల మాలతో అలంకరించి గరికతో పూజించి ఉప్పులేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రాత్రి చంద్ర దర్శనానంతరం ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. పగలంతా అల్పాహారమే సేవించి సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే.
పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827662.